అన్న ఇంకొక మాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వి గద్దరన్న అంటే గుర్తుపట్టని ఎవరు ఉండరు ముసల దగ్గరికించి ఇప్పుడు మన జనరేషన్ చదువుకున్న జనరేషన్ కూడా అంటే తెలుసు గద్దరన్న ఎన్నో వేల పాటలు పాడిండు నిలబడ్డ దగ్గర పాట రక్తి కట్టించేంత గొప్ప వ్యక్తి గద్దరన్నను ఎప్పుడు ఇస్తే మర్చిపోదు అలాంటి గద్దరన్న తెలంగాణ పోరాటానికి ఎంతో కష్టపడి చేసిండో ఆయన ముందున్నాడు కళాకారులకు కవులకు అందరికి ముందట నుండి నడిపించిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన సీఎం ఆఫీస్ ముందట మూడు రోజులు కూర్చోవాల్సిన అవసరమే వచ్చింది ఆయనకి గవర్నమెంట్ పీఆర్బోలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు వాళ్ళు కళ్ళు తెరిచి చూసుకోవాల్సిన విషయం అంత పెద్ద మనిషిని అంత పెద్ద లెజెండ్ని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినందుకే తెలంగాణ కోసం మాట్లాడినందుకే ఆయన బాడీల తూటాలు దింపారు తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో మొదటి గాయం ఎవరికైనా అయింది అంటే అది గద్దరన్న గుండెకైంది గద్దరన్న పాటకైంది గద్దరన్న శరీరానికి అయింది బెల్లి తగ్గ చంపివేయబడ్డది నరికివేయబడ్డది తెలంగాణ కోసం బెల్ల తక్కువ చెప్తున్నా కదా అట్లాంటి వాళ్ళని బయట నిలబెట్టడం అనేది అది మన ప్రభుత్వం చేసుకున్న తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేసిన తప్పు అది ఇదే ప్రభుత్వంలో ఆయన ముందు నడి మీరు నడవంటరా మీ వెనకాల నేనున్నా అని చెప్పి చెప్పిన ఎమ్మెల్యేలను నిలబెట్టి ఆయన ముందు నడిపించిన వ్యక్తి అలాంటిది కనీసం మూడు రోజులుంటే లోపల గద్దరన్న ఉన్నాడు బయట అని చెప్పేసి ఇంటిమెషన్ ఇవ్వలేదా లేకుంటే కావాలని వదిలిపెట్టడం జరిగిందా ఇది ఒక తెలంగాణ ఒక అన్యాయమేనా అది గవర్నమెంట్ చేసిన తప్పే నేను చెప్తున్నా కదా గవర్నమెంట్ గవర్నమెంట్ది తప్పు గద్దరం లాంటి వ్యక్తి వచ్చి నేను కలవాలి అన్నప్పుడు ఆయనకు సమయం ఇచ్చి కూర్చుండి మాట్లాడి ఆయన ఏం చెప్తాడు దాన్ని తీసుకొని మనం చేయగలిగితే చేస్తామని చేయలేకపోతే చేయమని చెప్పి పంపించాలి పంపించాలి అది తప్పు జరిగింది ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తికే ఒక కళాకారునికి తప్పు జరిగినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీ తర్వాత వస్తున్న తరానికి ఇన్స్పిరేషన్గా ఎలా తీసుకోవచ్చు గవర్నమెంట్ నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ జరగవచ్చు ఇప్పుడు అదే ప్రభుత్వంలో మీరు చూడండి భయ్య ఇదే మన ప్రభుత్వంలో గోరెట్టి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మా సాయికి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈ రసమై బాలకృష్ణ అంటే ఆయనకు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఒక రెండు సార్లు సాంస్కృతిక శాఖ చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత నందిని సిద్ధారెడ్డి గారికి భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ సమేత ఇచ్చి రైనకు కూడా ఇట్లా అందరినీ గౌరవించరు గద్దరన్న విషయంలో తప్పు జరిగింది అంతే గద్దరన్న కాలం చేసిన తర్వాత అది జరిగింది అవమానం జరిగింది అయిపోయింది కాలం చేసిన తర్వాత వాళ్ళ కూతురికైనా లేకుంటే వాళ్ళకి సంబంధించి అయినా సరే ఏదైనా చేయొచ్చు కదా అదే ప్రభుత్వం అప్పుడు ఉంది గద్దరన్న చనిపోయినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ లేదు పార్టీకి పార్టీ అప్పటికి పోతుంది ప్రభుత్వం పోయే పరిస్థితి వాళ్ళే డైరామాలో ఉన్నారు ఆయన అంత్యక్రియలు అనేటివి దగ్గరుండి అద్భుతంగా చెప్పించారు కదా దగ్గరుండి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని పంపించి దగ్గర ఉండి మంచి మంచిగా చేయించు కానీ అప్పటికి ఎలక్షన్ మూడ్కి వెళ్ళిపోయారు మన చేతిలో అధికారం ఉంటుందా పోతుందా తెలియదు ఎక్కడిదక్కడ ప్రయోగాలు అంతటా అన్ని అనాలిసిస్ చేసుకున్నాడు వెతుక్కున్నాడు ఏం జరుగుతుంది ఏంది దాని మీద ఉండిపోయారు వాళ్ళు గద్దరన్న కుటుంబానికి గద్దరన్న మృతి పట్ల పార్టీ కానీ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ చాలా బాగా చేశారు అన్న విషయంలో దాంట్లో దగ్గర ప్రజా సంఘాల వాళ్ళు ఇంకంతకంటే ఎక్కువ చేసారు ఎం ఉండి అన్న గద్దరైన కాలం చూసిన తర్వాత యూనివర్సిటీలో ఆడిటోరియంలో అందశ్రీనకు మన అందశ్రీ గారికి గోరెట్ వెంకన్న గారికి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది బహిర్గతంగానే బహిర్గతంగా జరుగుతుంది మీరు ఆ స్టేజ్ మీద ఉన్నారు మీ పక్కన విడిపియడం కూడా జరిగింది నేను అక్కడనే ఉన్నా ఎందుకు జరిగింది అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది ఈయన విధానం వేరు ఆయన విధానం వేరు కానీ అక్కడనే ఆ సందర్భంలో వీళ్ళిద్దరు మాటల యుద్ధం ఎందుకు జరిగింది అసలు మాటల యుద్ధం ఏం లేదు ఆయన అందశ్రీ గారు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిండు ఆయన కవిత్వం గురించి చెప్పిండు కవుల గురించి చెప్పిండు రాజ్యం గురించి మాట్లాడు గోరేటి వెంకన్న గారు కవితో కవిత్వంతో పాటు రాజకీయంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని అప్పుడు అటాక్ చేసిండు తీసుకోలేకపోయిండు ఆయన తీసుకోలేకపోతే నేను అప్పుడే చెప్పిన ఇది ఈ చర్చకు ఇప్పుడు ఇది అనువైన స్థానం కాదు వేదిక కాదు మీరు మాట్లాడకపోతే బాగుంటుంది మీరు ప్రశాంతంగా కూర్చోండి ఏదన్నా అంటే మనం మాట్లాడుకున్న తర్వాత సెటిల్ చేసుకున్నాను ఇక అది ఆగలేదు వాళ్ళిద్దరిని చూసినాం మాట్లాడుకున్నారు అంతే దాని మీద మనం ఒక ఒక రకమైన జడ్జ్మెంట్ పాస్ అని చేయడం కరెక్ట్ కాదు చేయ నేను కాకపోతే అక్కడ చర్చ జరగాల్సింది కాకుండా అంటే అక్కడ ఏం జరిగింది అంటే సారు పేషెన్సీని మొక్కాలి మనం ఆయన మొక్కాలి ఎందుకంటే ఆయన సమన్వయపరచడంలో ఏ ఇంత పెద్ద వేదికనైనా ఏం జరగని దాన్ని సమన్వయపరచడంలో సార్ చాలా 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 సిద్ధహస్తులు ఆయన ఆ వేదికను కూడా చాలా తెలివిగా అందరినీ పిలిచి అసలు ఒకరి తెలియకుండా ఒకరిని అందరినీ వీళ్ళు వస్తారు వాళ్ళతో ఏ అందరిని పిలిపించి మెర్చి చేసి కూర్చునేటిండు కవుల లోపల ఎలాంటి చైతన్యం ఉన్నది కవుల లోపల ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి ఎలాంటి తగాదాలు ఉన్నాయి ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి సమాజం పట్ల వీళ్ళ వీళ్ళ ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నారు వీళ్ళ కవిత్వం పట్ల వృత్తి పట్ల వీళ్ళ పట్ల వీళ్ళు ఎట్లున్నారు అనేది అక్కడ సారు ఘోరంగా ఆవిష్కృతం చేసి పెట్టిండు దాని మీద ఎన్నిసార్లు చర్చలు జరిగినాయో కింద ఆఫ్టర్ మీటింగ్ నేను ఎవరి గురించి తక్కువ ఎక్కువ చేసి చెప్పలేను దాంట్లో ఎందుకంటే నాకు అందశ్రీ గారు నాకు అందేశ్రీ గారు నాకు గోరేటి వెంకన్న గారు నాకు ఇద్దరు కూడా చాలా ఇష్టం ఇద్దరు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను అది వాళ్ళిద్దరు చేసుకునే యుద్ధంలో నేను సమితం అవడం నాకు ఇష్టం లేదబ్బా నేను ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఏంది శ్రద్ధగా వింట ఆయన చెప్పింది గ్రహించి ఓకే ఈ విషయంలో ఇది మనం ఇట్లా ఉండాలి ఇట్లా నేర్చుకోవాలి ఇట్లా రాయాలి ఇట్లా చేయాలి ఇట్లా సేకరణ చేయాలి పదకొన్ని అనేది వాళ్ళ ఇద్దరి దగ్గర పోయినప్పుడు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు చెప్పిన కథల్ని బట్టి వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ సాహిత్యంలో ఉన్న గొప్ప విషయాలను నాకు అర్థం కాని వాటిని అడిగి నేను వాళ్ళ దగ్గర నేర్చుకుని వస్తూ ఉంటాను కాబట్టి నేను వాళ్ళ బౌండరీలోకి కూడా పోలేను ఈ విషయంలో అది ఎందుకో అక్కడ మట్టుకు దాని తర్వాత జరిగిన పర్యవసానం అయితే చాలామంది నాతోని చర్చించిన పెద్దల విషయాలు మాత్రమే చెప్పినప్పు నేను నా అభిప్రాయాలు కావు అవి కానేరు ఇప్పుడు అందరికంటే చాలా ఇప్పుడు గద్దరన్న తోటి ఈక్వెల్గా అందశ్రీ గారు ఉన్నారు ఆయన నాకు కూడా బాగా తెలుసు అయితే అందశ్రీ గారు ఎలాంటి పదవి కానీ మినిస్ట్రీ కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఇలాంటిది తీసుకోకపోవడానికి కారణం ఇవ్వచ్చు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా నేను మీరు చెప్పిన విషయం మీరు అందశ్రీ గారిని ఎట్లా చూస్తారో నాకు తెలియదు గోరెటి వెంకన్నని ఎట్లా చూస్తారో నాకు తెలియదు నేను ఇద్దరు లోపల కవులనే చూస్తాను ఇద్దరు లోపల కవుల్నే చూస్తాను కాకపోతే ఇక్కడ గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ రావడం వల్ల రాజకీయ నాయకుడు కూడా అయిపోయాడు ఇక దాన్ని గోరేటి వెంకన్న గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అంతరాత్మ కూడా ఒప్పుకోదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కళ్ళ ముందు కనబడుతున్న నిజం అంద్యశ్రీ గారు కవిగానే కొనసాగిండు నిజానికి గోరేటి వెంకన్న గారి కంటే అంద్యశ్రీ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు వాస్తవం అత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళు తెలంగాణ కోసం కూర్చుండి చర్చలు జరిపినంత ఇప్పుడున్న కౌలం యోగలం జరపలే సుద్దాల అశోక్ తేజ గారు బయట సమాజానికి తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సిద్దిపేట నుంచి ట్రావెల్ అవుతారు ఆయన ఆయనతోనే అశోక్తేజ గారు ఎన్ని పాటలు రాసిండు ఆయన ఎన్ని పాటలు రాసిండు ఆయన ఆయన అందశ్రీ గారు గూడ అంజయ్య గారు వీళ్ళు తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి ప్రథమ కవులు వీళ్ళు వీళ్ళ తర్వాతనే మేమందరం కవులు పట్టినందని ఉందని ఇది చాలామందికి తెలియదు ఆయన కవిగా ఉండడానికి కారణం ఆయన పైసలు తీసుకొని పాటలు రాడు మీరు చూడండి అందశ్రీ గారికి అందశ్రీ గారికి ఒక పది లక్షలు ఇచ్చి నేను పాట అప్పించిన అన్నట్టు ఉండడు ఆయనకు డబ్బులు ఇచ్చి సాహిత్యం రాయించిన వాడు ఇప్పుడు వరలేడు రాయించలేరు కూడా అది ఆయన విధానం ఈ గోరెట్టి వెంకన్న గారు ఎవరు అడిగినా ఇస్తాడు ఈయన డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా మీరు ఈయనను చూపెట్టలేరు ఇచ్చింది తీసుకుంటాడు అంతేగాని నువ్వు నాకు ఇది చేయి ఇది చేస్తే నేను రాస్తా అనేది ఉండదు ఉండదు గొర్రెటి కూడా ఆయన కూడా వేసేసిలేదు